నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ నిన్న క్యాట్ ఎవేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఆయన ఏం మాట్లాడారు ఆయన ఈ నాలుగు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని మరి ఆయన ఎలా బయట పెట్టారు మరి ఫ్యూచర్లో ఆయన ఏం చేయబోతున్నారు ఆయన తీసుకునే రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం నమస్తే అమ్మా సార్ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న ని నిన్న క్యాట్ ఎత్తివేసింది సో ఇదే కేసు విషయమే ఆయన నాలుగు సంవత్సరాలుగా హైకోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్లారు ఫైనల్గా అయితే సస్పెన్షన్ అయితే ఎత్తేసింది కానీ ఏప్రిల్ ఇరవై ఆరున ఈ కేసు విచారణకు వచ్చినా కూడా దీన్ని రిజర్వ్లో పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు అది సస్పెన్షన్ తీసేశారు మరి కొన్ని రోజుల్లో ఆయన రిటైర్డ్ కూడా అవబోతున్నారు సో ఎట్టగేలకు ఆయన అయితే నేను ఈరోజు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఈ అన్నింటి నేపథ్యంలో మరి ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటారు ఏం చెప్తారు అంటే సహజంగానే ఆయన గనక ఏప్రిల్ ఇరవై ఆరును గనక తీర్పు వచ్చి ఆయన సస్పెన్షన్ చల్లదు రెండోసారి కాబట్టి మేము కొట్టివేస్తున్నాం అని గనక న్యాయస్థానం చెప్పినట్లయితే మొన్న జరిగినటువంటి డీజీపీ మార్పుల్లో ఆయన పేరుండేది అది ముందుగానే ఊహించేసి వాళ్ళు కావాలనే ఆలస్యం చేయించారని అయితే నేను చెప్తున్నాను అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంతో అది ఆలస్యమైందనేది మాత్రం వాస్తవం అంటే మనం అలా మాట్లాడటం న్యాయం కాదు చాలామంది అన్నా కూడా వాస్తవం అయితే మాత్రం అదే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు సహజంగానే ఏబి వెంకటేశ్వరరావు గారు భూమిపుత్రుడు ఇది చాలామంది మర్చిపోతున్నారు రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి రైతుకి వ్యవసాయంలో చేసేటప్పుడు కలుపు మొక్కలను ఎలా ఏరేయాలి పురుగులను ఎలా చంపాలి చాలా క్షుణ్ణంగా తెలుసు రైతు తను పండించిందే కాకుండా పది మంది కోసం పంటలు వేస్తాడు రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి కానీ రైతు పండించినందువల్ల దేశం మొత్తం తింటా ఉంది కదా సుభిక్షం అవుతుంది కదా కాబట్టి భూమి పుత్రుడు ఎప్పుడైనా సరే పది మంది కోసమే పనిచేస్తాడు అలాంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనకి సరైన అంటే ఇప్పుడు గాను లేకపోతే ఇంకో సరైన ఇంటెలిజెన్స్ ఐజీగాను ఆయనకి డీజీపీగాను ఇస్తే ఇలా ఆటలు సాగవన్న ఉద్దేశంతో కాలయాపం చేసుకుంటూ వచ్చారు సరే న్యాయస్థానంలో చివరికైనా ఆయన రిటైర్మెంట్ కాబోయే సమయంలోనైనా సరే న్యాయం జరిగిందని మనం భావించాలి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఆయనకు చేసినటువంటి అన్యాయం ఆయన మానసిక క్షోభ దానికి ఏమి న్యాయం చేస్తే జరుగుతుంది చెప్పండి ఏ విధంగా న్యాయం జరిగింది అంటే ఒక అధికారుల మీద ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు దేనికి పరాకాష్ట ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి ఇప్పుడు తిరిగి ఆయనకి ఇప్పుడు పదవి ఇవ్వాలి ఇవా నిన్న చెప్పారు కాబట్టి ఇవాళ రేపట్లో ఆయన నియమించాలి మరి ఇప్పుడున్నటువంటి సిఎస్ అంటే మన రాష్ట్ర జవహర్ రెడ్డి గారు ఇంకా దీన్ని సరైన న్యాయం చేస్తాడని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే గతంలో కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆయన ఎలా తొక్కి పెట్టాడో చూస్తూనే ఉన్నాం దాని మీద కూడా మళ్ళీ మరి ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ఏమాత్రం ఇవ్వడానికి ఇష్టపడిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనసులోంచి ఏదొచ్చింది దాన్ని అమలు చేసే వ్యక్తి కదా జవహర్ రెడ్డి గారు కాబట్టి ఇంత మరి న్యాయస్థానం చెప్పినా కూడా ఏ విధంగా చేస్తాడో ఆ ప్రాధాన్యత లేనటువంటి శాఖకి ఆయన్ని నియమిస్తాడనైతే నేను భావిస్తున్నాను ఏదైనా సరే అధికార మార్పిడి అనేది జరిగిద్ది అధికార మార్పిడి చేసిన తర్వాత జరిగిన తర్వాత ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు నెలలు అధికారంలో ఉన్న అంటే పదవిలో ఉన్న గతంలో జరిగినాటికన్నిటికీ ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అన్నీ కూడా ఆయన బయటపెట్టేసి దానికి కారకులైన వాళ్ళని ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా కూడా వదిలిపెట్టనైతే నేను భావిస్తున్నాను సింహం లాంటి వ్యక్తి ఏ వెంకటేశ్వర గారు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు మిగిలిన లాగా ఆయన ఏదో చేయాలనుకున్నారు ఇలాంటి చూసి ఆయన బెదిరిపోయే వ్యక్తి అయితే ఏం కాదు ఆయన పోరాటతత్వమే ప్రజలకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి కాబట్టి అధికారులకి ఇంకా బాగా అర్థమైంది ఆయన గురించి ఈ నాయకులు తెలుసు కాబట్టే వాళ్ళ ఆటలు సాగవని ఆయన కనుక ఏదన్నా పదవిలో ఉంటే వీళ్ళు అనుకునే సాగవని చెప్పని ఆయన ఎదురు తిరిగి ప్రశ్నిస్తాడు తప్పు చేస్తే ఒప్పుకోడు అనే ఉద్దేశంతో దూరంగా పెట్టారు అయినా సరే అంతిమంగా ఇప్పుడు ఆయనకి న్యాయస్థానం సరైన అంటే ఆలస్యమైనా కూడా తీర్పిచ్చింది కాబట్టి ఏ విధంగా వీళ్ళు అమలు చేస్తారో మనం చూడాలి రైట్ సార్ ఇట్లానే అధికారాన్ని అడ్డు పెట్టుకుని చెయ్యని నేరానికి ఆయన బలి చేశారు నాలుగు సంవత్సరాలు ఆయన పదవికి దూరం చేశారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా బలయ్యారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు సిఎస్ విషయానికి వచ్చినట్టయితే ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి సీఎస్ నుంచి సరైన సమాధానం రాలేదు సపోర్ట్ కూడా లేదు అని కూడా మనం విన్నాం ఇప్పటికే సీఎస్ని మార్చాలని చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అంటే గతంలో కూడా గత ఎలక్షన్లు అప్పుడు కూడా ఇలానే సీఎస్పై వస్తే గోపాలకృష్ణ ద్వివేది అని అతన్ని కూడా మార్చడం జరిగింది కానీ ఇంత జరుగుతున్న ఇన్ని ఆరోపణలు వస్తున్నా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా మరి ఆయన్ని మార్చిన పరిస్థితి సో మరి రే రేపు ఎలా ఉండబోతుందంటారు మరి అదే ఇప్పుడు అర్థం కానీ శేష ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది ఇంత జరిగిన తర్వాత నీ అభియోగాలు వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఈ విధులు విధి విధానాలను నిర్ణయించిన తర్వాత దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సిఎస్ గారిని జవహర్ రెడ్డి గారిని ఇంతకాలం ఉపేక్షించడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది చాలామందిని అధికారులు మార్చారు కదా ఆయన్ని ఉపేక్షించి ఇంకా అదే పదవిలో కొనసాగించడం మాత్రం కొంచెం విచిత్రంగానే ఉంది అంటే దీనికి ఎంతగా ఆయన్ని ప్రభావితం చేస్తున్నారో దానికి సంబంధించిన వాళ్ళనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది జవహర్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి అభియోగాలు గతంలో ఇంతవరకు ఏసీఎస్ మీద కూడా రాలేదు అసలు నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎస్ డీజీపీ గారు ఒకే కులానికి సంబంధించిన వ్యక్తులే కాకుండా ఒకే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా ఉండటం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు అది ఒక ఆంధ్ర రాష్ట్రానికే చెలుబాటు అయింది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే ఎంత ప్రభావం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది అనేది అంటే అధికారుల్ని తనకు అనుకూలమైన వాళ్ళని తన మాట వినేవాళ్ళని తను ఏం చెప్పినా కూడా చేసేవాళ్ళని మాత్రమే నియమించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు మిగిలిన వాళ్ళు కనుక వేరే వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఈయన ఇన్ని అరాచకాలు చే అవకాశం ఉండేది కాదు అందుకనే ఈ అరాచకానికి తలూపే వాళ్ళనే ఆయన నియమించుకున్నాడు కాబట్టి ఆ ఫలితం కూడా వీళ్ళు అనుభవిస్తారు పొద్దున అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇల్లలకంగానే పండగ కాదు రేపు జరిగేదానికన్నిటికీ ఇప్పుడు జరుగుతున్న జరిగిన విధ్వంసాలన్నిటికీ ఎవరైతే కారకులు ఎవరైతే సంతకం పెట్టారో ఇప్పుడు రేపొద్దున నాయకులు మారుతా ఉంటారు నాయకులు కొంతమంది ఉంటారు కానీ దాన్ని అమలు చేసిన అధికారులు ఉంటారు కదా వాళ్ళు నిస్సందేహంగా దానికి సంబంధించి పొద్దున సమాధానం చెప్పుకోవాలి కదా ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఆయన చేయని నేరానికి పదవికి దూరంగా ఉన్నాడు మానసిక క్షోభ అనుభవించాలి ఎన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు సో ఆయన మరి రేపు పదవి ఉన్నా లేకపోయినా న్యాయపరంగా ఆయన పోరాడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా అంటారా అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన దగ్గర చాలా సాక్షాధారాలు ఉన్నాయి అవన్నీ అందజేసేసి ఎవరైతే దానికి కారుకులు అయ్యారో వాళ్ళందరికీ శిక్షలు చేస్తారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను